అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఫస్ట్ మీ తెలుగు మూవీ ఏంటంటే అందులో ఎక్కువ తమిళ్ మూవీస్ చేశా స్టార్టింగ్ లో దాని తర్వాత ఏమో సాంగ్సే దాని సాంగ్లు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి కొన్ని చేశాయనమాట క్యారెక్టర్స్గా వచ్చిన తర్వాత ఎక్కువ బిజీగా చేశా తెలుగులో ఓకే కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్స్లోని సాంగ్స్ అప్పుడు పెద్దగా తెలియదు తమిళ నుంచి డబ్ చేసిన మూవీస్ తమిళ్లో రసిగి నన్న విజయ్ మూవీ అది డబ్ చేసి వచ్చింది అట్లా డబ్ చేసి వచ్చిన మూవీస్ అలాంటివి వచ్చినాయి కానీ డైరెక్ట్గా సాంగ్స్ చేసినది చాలా తక్కువ తెలుగులో క్యారెక్టర్స్గా వచ్చిన తర్వాత చంటి దగ్గర నుంచి నేను నేను ఫస్ట్ మూవీ ఏది అని చెప్పేసి అంటే చంటి అనే చెప్పాలి ఓకే అప్పుడు గంగ ఎందుకంటే అప్పటి నుంచి అనుజ అంటే తెలిసింది ఇండస్ట్రీలో ముందు పెద్దగా తెలియదు ఏదో ఒక్కో సాంగ్ అలా చేసి వచ్చేస్తున్నారు కాబట్టి అంతగా తెలియదు సూర్యవంశం బ్రహ్మచారి అంటే ఎప్పుడు అనిపించింది మనకొద్దు వ్యాంప్ క్యారెక్టర్స్ క్లబ్ డాన్సర్ లేకపోతే ఈ ఐటమ్ సాంగ్స్ మనకొద్దు మంచి ఆర్టిస్ట్ అవుదామని ఏ టైంలో అనిపించింది మీకు అంటే సాంగ్స్ నేను బిజీగానే నేను చేస్తూనే ఉన్నాను అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఏమని అని ఆలోచించాను ఇలా సాంగ్స్ మనం చేస్తూ ఉన్నాం అంటే సాంగ్ ఒక లైఫ్ అనేది తక్కువ మాక్సిమం ఎంత ఒక త్రీ ఇయర్స్ మనకి మన ఫిగర్ బాగున్నంత వరకు బాగున్నంత వరకే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా స్టాప్ చేసి కొత్తగా ఎవరు వస్తున్నారో వాళ్ళు వస్తారు దాంతో అంతే వాళ్ళ లైఫ్ అయిపోయినట్లే ఇండస్ట్రీలో యాక్టింగ్లో సో ఒక క్యారెక్టర్గా వచ్చామంటే ఒక క్యారెక్టర్ చేస్తాము అది అయిపోయిన తర్వాత ఏజ్ పెరిగిన తర్వాత కూడా దానికి తగ్గ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు సో దానికి మనకి వచ్చి ఎక్కువ రోజు మనము చాలు అనుకున్న వరకు యాక్ట్ చేసుకోవచ్చు అనేసి అప్పుడు నేను క్యారెక్టర్స్కి వచ్చాను అనమాట క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ వచ్చింది తమిళే చంటి చంటి ఉంది కదా చంటి తమి తమిళ్లో ఫస్ట్ వచ్చింది మూవీ

ఇంకా అక్కడ మూవీస్ ఎక్కువ అయ్యేటప్పటికి ఇంకా తమిళ్ వచ్చి కొంచెం తగ్గించుకొని అటు వచ్చి చేసే ఇప్పుడు ఇక్కడ కౌండమణి గారికి సెందిల్ గారికి వీళ్ళందరికీ కాంబినేషన్స్ మీరు ఉంటారు అక్కడ బ్రహ్మానందం గారికి బాబు మోహన్ గారికి సుధాకర్ గారికి సో వాళ్ళ కాంబినేషన్ అమ్మాయి కాపురం కూడా చేసే అమ్మాయి కాపురంలో కూడా బ్రహ్మానందం గారి మహేశ్వరి ఫస్ట్ మూవీ అమ్మాయి కాపురం సో ఇంకా తర్వాత సండీ తర్వాత వెనక్కి చూసుకుంటే లేదు లేదు అన్ని ఆల్మోస్ట్ అన్ని మూవీస్ హిట్ మూవీస్ క్యారెక్టర్ వచ్చే కామెడీ అనేది బాగా హిట్ అయింది నాకు తెలిసి జయమాలిని గారు జ్యోతిలక్ష్మి గారు తర్వాత సిల్క్ స్మిత గారే ఐటమ్ సాంగ్స్ తర్వాత క్యారెక్టర్లు చేయగలిగారు అప్పుడు తర్వాత మీరు అవును మిగతా సాంగ్స్ చేసిన వాళ్ళు అంతగా చేయలేదు క్యారీ చేయలేదు బట్ ఎందుకు చేయలేదో తెలియదు కానీ చేయలేదు ఆపర్చునిటీస్ రాలేదు చె మనకు వాళ్ళే చేయలేదా అనేది కూడా తెలియదు ఓకే సో నాకు ఎస్పెషల్లీ మీరు సాంగ్ చేసేటప్పుడైనా లేకపోతే క్యారెక్టర్ అయినా కదా ఆ క్యూట్ స్మైల్ అదిగో అదే అదే కళ్ళు ఇలా ఓపెన్ చేస్తారు చూడండి ఐ ఓపెన్ అంటే ఆ శృంగారం అంటే అది కనపడిద్ది బాడీలో అది చూపిస్తారు ఆ సూర్యవంశం ఆ టికెట్ కొట్టేటప్పుడు వెంటపాడి ఉన్నా కానీ మన బాడీలో ఉండాలి ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు అంటే గురువు లేరు ఎవరు ఫ్యామిలీ నుంచి మీరే యాక్టర్ యాక్ట్రెస్ ఎవరు లేరు ఇవన్నీ అంటే ఆ కసే ఏదో విధంగా సక్సెస్ అవ్వాలన్నా లేకపోతే కసి అంటూ అలాగా ఏం లేదండి అలాంటి కసి ఉంటే ఇంకా ఎక్కువ చేస్తూ అలా వచ్చి ఇంకా చెయ్యాలి రావాలి అని చెప్పి ఒక కసి ఉండాలి ఉంటేనే సక్సెస్ అవుతారు అలాంటిది ఆ టైంలో నాకు లేదు అంతగా ఉన్నట్లయితే నిజంగా ఇంకా ఎక్కువ చాలా మూవీస్ చేసి ఉండేదాన్ని ఒకసారి వచ్చే చిన్న రొమాంటిక్ టచ్ డైలాగ్ చెప్తారా ఏ డైలాగ్ సూర్యవంశంలో టికెట్ దొంగ చాలా వచ్చాయండి ఒక మనిషే లెటర్లు రాసేవాళ్ళు అందరికీ ఇప్పుడే రాపించేదాన్ని ప్రేమలేఖలు లేఖలు కూడా వచ్చినాయి అట్లా వచ్చే సారీస్ అంతా పంపించేవాళ్ళు ఒక్క డైలాగ్ కే ఇది ఫార్న్ నుంచి వాళ్ళు ఎవరో తెలియదు అక్కడి నుంచి వాళ్ళ చెక్ కూడా వచ్చింది నాకు ఎవరో తెలియదు పాపం నవ్వుకుంటాం ఓకే అంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో పంపిస్తారు అవన్నీ మనం ఏం చేసుకుంటాం చేసుకోలేము అనుకోండి అసలు చెప్తున్నాను అంత క్రేజ్ ఉండేదండి ఇప్పుడు ఇప్పుడు బయటికి పబ్లిక్లో బాగా అందరు చూస్తున్నారు ఇప్పుడు షూటింగ్ అంటే ఇంతే ఆ ఇంతే కదా అన్నట్లు అయిపోయింది అప్పట్లో అట్లా క్రేజ్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చి ఎట్లయినా అంత లేదేమో అనిపిస్తుంది ఆ మర్యాద గాని ఆ క్రేజ్ కానీ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది నాకు తెలియదు కలవాలంటే ఒక ఒక యాక్టర్ చాలా కష్టం ఎంతమంది అందరు ఇల్లు పెద్ద హీరోస్ అంత పొద్దున్నే వెళ్తే అంత అన్ని బస్సులు వచ్చి ఎంత మంది ఉండేవాళ్ళు ఇప్పుడు అంత లేదు కదా ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కదా అన్నట్లు అసలు ఇప్పుడు సినిమాలు చుట్టూ మానేసారు వాళ్ళే ఇప్పుడున్న హీరోస్ మళ్ళీ వెళ్ళి చూడటం కూడా అప్పుడున్నది వేరండి తెలుగులో బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో లేకపోతే ఆర్టిస్ట్ అంటే ఎవరైనా చెప్తారు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది మంచి టైమింగ్ ఉన్న ఒక యాక్ట్రస్ డైరెక్టర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి రవిరాజ పింగ్ శెట్టి గారు అన్ని మూవీస్లో ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు నాకు అలాగే రేలింగి డాన్సరావు గారు ముత్యాల సుబ్బయ్య గారు చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు అందరూ వచ్చి రిపీటెడ్గా ఇచ్చేవాళ్ళు ఒక మూవీ చేసి అంతటితో కాకుండా ఒక మూవీ చేశానంటే మళ్ళీ మళ్ళీ ప్రతి మూవీలో ఇచ్చి డైరెక్టర్స్ అందరు చాలా మంది నేను చేసిన డైరెక్టర్స్ అందరు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి ఓకే అంటే సూర్యవంశంలో అండ్ కోటా గారు సుధాకర్ గారు అవును ఆ సీన్ లో ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ ఫన్నీ మూమెంట్ అంటే సీనే ఫన్నీ కాబట్టి అవును వచ్చింది లేకపోతే ఉండేది ఒక త్రీ సీన్స్ ఏమో అంతే కానీ ఆ త్రీ సీన్స్ అంత హైలైట్ అయ్యి బాగా పేరు వచ్చింది ప్రతి ఈ ఆ మూడిలో ఈ సీనే అని చెప్పి చెప్పలేము మూడు బాగా మంచి సీన్స్ మీరు చూసారంటే అర్థమవుతుంది ఆ మూడు సీన్స్ లో కూడా ఈ సీనే నచ్చింది అని మనం చెప్పలేము ఫన్నీ ఇన్సిడెంట్ ఏం గుర్తుంది షూట్ టైంలో ఆ సీన్ అప్పుడు అటు పెద్ద ఆర్టిస్ట్ కోటా గారు కోటా గారు చాలా పెద్ద ఆర్టిస్టు కాకపోతే ఏంటంటే నాకేదో మంచి మా ఇంట్లో మనిషిలాగా అనిపించేది ఆయన కూడా గుంటూరు డిస్టిక్ ఏ కదా చాలా మూవీస్ చేశాను కోట కూడా సో అందువల్ల నాకు అంత అప్పుడున్న అంత ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యేవాళ్ళం కదా సో అంత ఇది అనిపించే అనిపించలే నాకు బాగా ఏదైనా ఇదైనా కూడా చెప్తారన్నమాట వాళ్ళు ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి చెప్పటం అంతా కూడా చేసేవాళ్ళు ఒక పక్కన చూస్తే సుధాకర్ గారు హీరోగా చేసొచ్చిన ఆయన సుధాకర్ గారి కాంబినేషన్లో కూడా మూవీస్ బాగానే చేశాను నేను తమిళ్ తెలుగు రెండు తమిళ్లో కాదు అప్పుడు తెలుగు వచ్చేసారు కదా ఆయన ఓకే నేను వచ్చేటప్పటికి ఆయన తెలుగు వచ్చేసారు తమిళ్లో లేదు తమిళ్లో ఆయన హీరోగా మాత్రమే చేశారు ఓకే తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి